ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా నా పూజని నేను ముగించుకున్నానండి. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. అసలు ఈరోజు చేసుకుంటానే చేసుకోను అనుకున్నాను, కానీ నేను చాలా బాగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను అనిపిస్తుంది. సో మనం ఎన్ని పెట్టామా, ఎన్ని నైవేద్యాలు పెట్టామా అనేది ఎవరు కూడా అనుకోకండి. మనం చాలామంది అమ్మో అన్ని చేయాలి, ఇన్ని చేయాలి ఎవరు అని భయపడుతుంటారు. సో మనం అమ్మవారికి ఎన్ని పెట్టామా అని కాదండి, మనం ఎంత భక్తితోటి చేసామా, ఎంత మనసులో ఎంత ఆమెను కొలుచుకొని నిలుపుకొని చేసామా, ఎంత భక్తి శ్రద్ధలతోటి మనము ఆమెను కొలిచామా అనేదే ముఖ్యమండి. సో ఈ విధంగా మనము అమ్మవారిని ఈ విధంగా మనము కొలుసుకుంటే మనకి ఉన్న కోరికలను కోరుకుంటే నెరవేరుతాయండి. సో తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కానీ, ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళు, నాలాగా లేని వాళ్ళు కానీ ఏమీ చేసుకోలేము, అమ్మో ఎవరు లేరు మాకు అనుకోకండి. చాలా సింపుల్గా ఇలా పెట్టుకొని చక్కగా చేసుకోండి. నేనైతే ఈ కలశం ఓన్లీ ఇలా పూజలకు మాత్రమే వాడతాను, డైలీ కలశం వేరుంటుంది. ఓన్లీ ఇలాగా స్పెషల్గా కార్తీక మాసం, శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు నేను స్పెషల్గా పెట్టుకుంటానండి. అవి ఈ కుందులు కూడా అలాగే డైలీ యూస్ కుందులు వేరే ఉంటాయండి. మనము ఇలాగా స్పెషల్గా పూజలు చేసినప్పుడు మనము స్పెషల్గా అప్పుడు మాత్రమే నేను ఇవి వాడతానండి. సో ఇంకా అన్నీ కూడా నేను పూజా సామాగ్రి తెచ్చి ఇక్కడ పెట్టలేదండి. సో నా ఏవి ఇంపార్టెంటో అవి మాత్రమే పెట్టుకొని నేను చేసుకున్నాను నైవేద్యము. అమ్మవారికి చాటలో ఇలా పెట్టి ఇస్తే ఆమెకి తాంబూలము చాలా మంచిదండి. మనము స్త్రీలు బయట నుంచి ఎవరిని పిలుచుకోం కాబట్టి, మనము ఇంట్లో ఒంటరిగా చేసుకుంటాం కాబట్టి మనము కొంగులో పెట్టి ఇచ్చినట్టుగా ఆమె స్వీకరిస్తుందండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇలా చాటలో పెట్టి అమ్మవారికి చీర, జాకెట్లు, అలాగే తాంబూలము, ఇంకా నైవేద్యము పెట్టి మనము సమర్పించి మనము అమ్మవారికి అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఈ విధంగా మనము సమర్పించడం వలన మనకి ఆమె మంచి ఆశీర్వాదాలని ఇస్తుందండి. సో ఇంతేనండి నా పూజ. సో చాలా బాగుంది, నాకు చాలా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉంది. నేను ఈ అంటే ప్రతి శుక్రవారం చేసుకుంటున్నాను. నేను అంత గ్రాండ్గా అయితే నేను చేసుకోవట్లేదు, ఈ విధంగానే చేసుకుంటున్నాను. నేను ఒక శుక్రవారం చూపిద్దాము అనుకున్నాను. అండ్ ఎవరినైనా ఇద్దరిని పిలిచి నేను చేసుకుందాము అని నా మనసులో అనుకున్నాను. అది నేను నైవేద్యాలు కూడా ఎక్కువ చేయాలి అనుకున్నాను, అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ వారం అయితే నేను అవి చేసుకోలేదు, అందుకని రెడీ చేసుకోలేదు కదా అని చెప్పేసి నేను ఇలా చేసేసుకున్నాను అన్నమాట. సో అయినా కూడా నాకు హ్యాపీగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ కామెంట్స్లో తెలపండి ఎలా ఉంది అనేది చెప్పి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, నేను స్వీకరిస్తాను. ఎందుకంటే ఇది నేను అంత ఎక్స్పర్ట్ నేను కాదండి. నేను కూడా ఇతరులు పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చేస్తున్నది. మనం ఎవరం కూడా ఎక్స్పర్ట్స్ కాదండి. మన ముందు వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే మనం మేనేజ్ అయిన దగ్గర నుంచి మనం చేస్తుంటాం కాబట్టి కొంచెం అలవాటు పడి ఉంటాం, అలా చేసేసుకుంటాం అన్నమాట. సో ఇది చిన్న కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, ఇంకా స్టూడెంట్స్, పిల్లలు, ఆడపిల్లలు దూరంగా ఉంటుంటారు చదువు కోసం వెళ్ళిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.